వల్లభనేని వంశీని జగన్ పక్కన పెట్టినట్లేనా? టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. గత ఎన్నికలలో ఉమ్మడి కృష్ణా జిల్లా గన్నవరం నుంచి టీడీపీ తరఫున ఆయన ఎన్నికయ్యారు. వైసీపీ సునామీలో కూడా ఆయన గెలుపొందడం విశేషం. ఇందుకు అక్కడి సామాజిక పరిస్థితులు దోహదం చేశాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత కొంతకాలానికి సీఎం జగన్కు వంశీ మద్దతుగా నిలిచారు. గన్నవరంలో అన్నీ తానై పెత్తనం చలాయించారు. ఇదే సందర్భంలో వైసీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన యార్లగడ్డ వెంకట్రావు, డాక్టర్ దుట్ట రామచంద్రరావులతో వంశీకి విభేదాలు కొనసాగాయి. వంశీ వైసీపీ పాత నాయకుల మధ్య సయోధ్య కుదర్చడానికి సీఎం వైఎస్ జగన్ పార్టీ పెద్దలు పలు దఫాలు ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోయింది. ఇరు వర్గాల మధ్య మాటల తూటాలు పేలాయి. గన్నవరం టికెట్ వంశీకి ఇస్తే మద్దతిచ్చే ప్రసక్తే లేదని సీఎం జగన్కు ఆ ఇద్దరు నాయకులు తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో వంశీకే టికెట్ అని జగన్ చెప్పారనే కారణంతో యార్లగడ్డ వెంకట్రావు పార్టీని వీడారు. గత ఎన్నికలలో గన్నవరం నుంచి వైసీపీ తరఫున యార్లగడ్డ పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ వీడిన ఆయన వెంటనే టీడీపీ కండువా కప్పుకున్నారు. టీడీపీలో చేరడమే ఆలస్యం. ఆయన్ను గన్నవరం ఇన్ఛార్జిగా చంద్రబాబు నియమించారు. వైసీపీ నిర్వహించిన సర్వేల్లో వంశీకి వ్యతిరేకంగా నివేదికలు వచ్చాయి. ఇటు వైసీపీ నేతలు ఆయన కండగా నిలవడం లేదు. అటు టీడీపీ నుంచి వంశీ వెంట నడిచేవాళ్లు పెద్దగా లేరనే వాస్తవాన్ని జగన్ గ్రహించారు. దీంతో గన్నవరం నుంచి బరిలో దింపితే ఓడిపోతావని వంశీకి జగన్ చెప్పారు. కనుక మరో నియోజకవర్గానికి మారుస్తానని జగన్ అనడంతో వంశీ అలకబోనారు. ఇటీవల గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని వంశీని సీఎం జగన్ పిలిపించుకుని గన్నవరంలో వాస్తవ పరిస్థితుల్ని వివరించారు. గన్నవరం సీటు మాత్రం ఇచ్చే పరిస్థితి లేదని, పెనమలూరు లేదా మైలవరంలలో ఏదో ఒక చోట నిలబడాలని సీఎం కోరినట్లు తెలిసింది. అవసరమైతే ఆ రెండు నియోజకవర్గాలలో మార్పులు చేర్పులు చేపడతామని జగన్ చెప్పినట్లు తెలిసింది. ఇందుకు వంశీ అంగీకరించలేదు. సీఎంతో భేటీ తరువాత సెల్ ఫోన్ ఆఫ్ చేసుకుని వంశీ ఎటో తిరుగుతున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం వంశీ రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది.